నమస్తేనా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న. ఈరోజు సండేనా, బయలుదేరినా కొద్ది తొందరగా, 10 గంటలకు బయలుదేరినా. ఒక మధ్యాహ్నం కల్లా కొట్టుకొని వచ్చేద్దామని చెప్పి చూసాం రేట్లు ఏమైతే అయ్యిందని చూసాం. ఎందుకంటే మ్యాచ్ కూడా ఉంది ఫైనల్, దాని తర్వాత ఎవరు వెళ్ళారు. ఇంకా వినాయక చవితి కూడా ఉంది, పండుగలు ఉంటాయి, ఇక రోడ్లపైన బండ్లు ఫుల్ అవుతుందని అందుకని తొందరగా వెళ్తున్నాం. మార్నింగ్ ఫుడ్ వేసుకొని వచ్చేద్దామని చూసాం ఏమవుతుంది అనేది. ఓకేనా? అలా ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఎయిర్పోర్ట్కి. సెకండ్ బుకింగ్ మనకి ఎయిర్పోర్ట్కి వచ్చేసింది. యాక్చువల్లీ ఫస్ట్ బుకింగ్ అతను 1-1.5 అవర్ అవుతూ మళ్ళీ రిటర్న్ వస్తా అని చెప్పిండు కాటేదాన్ నుంచి పికప్ ఉండే. కాకపోతే వెయిట్ చేసిన బుకింగ్ వచ్చింది, ఎయిర్పోర్ట్ తీసుకొని వచ్చేసిన. కాకపోతే రేట్ అయితే ఓకే అన్న, నాట్ బ్యాడ్, బాగానే ఇచ్చిండు. 33 కిలోమీటర్లు ఇంత ఉంది, మీకు స్క్రీన్షాట్ పెడతాను. 670 రూపాయలు ఇచ్చిండు. 670 రూపాయలు ఉంది, మీకు స్క్రీన్షాట్ పెడతాను. ఓకే, వర్తపులే ఈ ట్రిప్ అయితే విడతపులే. కాకపోతే ఇవాళ ఏందంటే మధ్యాహ్నకల్లానే ప్లాన్ చేసిన, కానీ అన్ఫార్చునేట్గా ఇవాళ మొత్తం మీటింగ్లు ఉన్నాయన్న, పార్టీలు మీటింగ్లు. ఇక్కడ దగ్గర దగ్గర నేను తాజకృష్ణ చూస్తున్నా 3 పార్టీల మీటింగ్లు ఉన్నాయి. సాయంత్రం జాతరనే ఇక అందుకే గురించి అసలు కుడదాం అనుకున్నా. కాకపోతే ఇలా మనం మైనస్లోకి వెళ్ళిపోయినా నా అకౌంట్ బుకింగ్ తెలియదు, కానీ అమౌంట్ 2000 చూపిస్తుంది. అది బుకింగ్స్ రావట్లేదు, ఒకటి పే చేసామంటేమో పే అవ్వట్లేదు. ఊబర్ అంతే ఉంది, ఒక ఏదో ఒక అకౌంట్ ఇచ్చిన అది అకౌంట్ బ్లాక్ అయిందా అర్థమవుతుంది, ఏమర్థం పేమెంట్ చేయడానికి రావట్లేదు. బుకింగ్స్ అయితే రాలేవు, ఊబర్ నుంచి ట్రై చేసినా 1 గంట 1/2 అవర్ ట్రై చేసినా బుకింగ్స్ అయితే రాలేవు. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకున్న తర్వాత మనకు బుకింగ్ వచ్చింది తెల్లాపూర్. అదే ఇప్పుడు కాంగ్రెస్ మీటింగ్ ఉన్నాడు, తెల్లాపూర్కి మీటింగ్ అది వచ్చింది, కాకపోతే తీసుకోలేదు. అంటే మళ్ళీ అక్కడ పోయి మనము మళ్ళీ ఎంటీ బ్యాక్ రావాలన్న, అక్కడ ఇల్లడి వేస్ట్ చెప్పాలంటే మధ్యాహ్నం కల్లా చేసుకుందాం వచ్చేదాం అనుకున్నాను, కానీ ఎయిర్పోర్ట్ మీద అన్ఫార్చునేట్ తలకింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక 2-3 రోజులు, ఈ రేపైతే పండుగ, రేపైతే మనం వెళ్ళలేము. కాకపోతే అందరు మీరు గైజ్ పండుగ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా, జాగ్రత్త చేయండి. వైర్ల దగ్గర పోకుండా తలకెళ్ళి ఊరికెళ్ళి ఇచ్చినప్పుడు వైర్లను మాత్రం దాక్కండి, ఎంజాయ్ చేయండి పండుగ అంతే తప్ప దయచేసి కొట్లాటలు విట్లాటలు మొక్కండి. కొట్లాటలు ఏం రాదు, రక్తాలు తప్ప నొప్పి తప్ప అదేదో మాట్లాడి ఇవ్వండి, పాజిటివ్ ఉంటే సెటిల్ అయిపోతుంది. కాకపోతే కొట్లాడితే మాత్రం పరిష్కారం అంటే తప్పదన్న, కొట్లాడాలి. అది ఏమంతం కొట్లాడాలి, మాంతం ఎక్కువ మాట్లాడినంటే అందరూ కొట్లాడడం తప్పదు. జ్యూస్లో ఎక్కువైతే అయినా, ఎందుకంటే చూసినాను వినాయక చవితి జ్యూస్లోనే మొత్తం తిరగాలి, అది ఉంటుంది. కాకపోతే మనం గరములు ఉంటారు, వాళ్ళు గరములు ఉంటారు, ఇదంతా ఎందుకు చెప్తున్నా నాకు అర్థమవుతుంది. నేను చెప్పాల్సి వస్తుంది, అంటే కొట్లాడేది పరిష్కారం ఉండదన్న, మాట్లాడుతూ పరిష్కారం అవుతుంది అని ఒక చిన్న మాట అంతే తప్ప ఇంకేం లేదు. ప్లీజ్ అందరికీ మరొకసారి హ్యాపీ గణేష్ చవితి అన్న. ఇంట్లో కూడా గణేషులు తెచ్చిరేమో ఒకసారి తెస్తే అయినా ఇక్కడ కాపెట్లో పెట్టాను. నా గణేషులు మాత్రం నేను యాక్చువల్లీ 2-3 ఇయర్స్ నుంచి అసలు నేను యాక్చువల్లీ నేను డెకరేషన్ చేస్తాను, గణేష్ ప్లేన్ తెచ్చి డెకరేషన్ చేస్తాను కుందన్ వరకు ఇట్లా. కాకపోతే చెప్తున్నా కదా నా మంచిగా అతి ఆశ మంచి అయిపోయింది, ఓలా పని అయిపోయినట్టే. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో నేను నిన్న కూడా చూసిన, ఇవాళ కూడా చూసిన, ఓలా ట్రాఫిక్ టోకన్ నెంబర్ వచ్చేసి 150 అట్లా చేంజ్ ఉంది. దీంట్లో ఏమో 300 పార్ ఉంది. అంటే దీన్ని బట్టి అందరు ఏం చేస్తున్నారు అంటే ఎయిర్పోర్ట్ నుంచి బుకింగ్ వస్తే పికప్ చేసుకుని వచ్చారు, దాని తర్వాత ఓలా ఆఫ్ చేసి ఊబర్లోకి వెళ్ళిపోతున్నాను. మ్యాక్సిమం ఎవరి దగ్గర అయితే ఐడి లేదో వాళ్ళు మాత్రం ఓన్లీ ఓలానే ఉంటారు. కాకపోతే మరీ దారుణంగానా ఇట్లా రేట్లు అయితే చాలా కష్టం. ఇక మన డ్రైవర్లందరూ ఇప్పుడు కనుక మెలుకోలేకపోతే ఫ్యూచర్లో మనం చాలా పోయింటానా. ఇది ఒక ఈ 2 యాప్లపైనే మనం ఆధారపడి ఉన్నాం, మన డ్రైవర్లందరూ దీనిపైన ఆధారపడి ఉన్నాం. దయచేసి దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటే తీయండి అన్న. ఇప్పుడు నిజంగా చెప్తున్నా మన డ్రైవర్లన్నా చాలా కష్టమవుతుంది. మరీ ఘోరంగా ఇచ్చిందన్న, నాకైతే ఓకే బెటర్ అనిపించింది. ఇలా పొద్దున్న 33 కిలోమీటర్ 35 కిలోమీటర్ 600 సమ్ చేంజ్ ఇచ్చిండు, కొద్దిగా బెటర్. అది మిగతా 43 కిలోమీటర్లకి ఆడు 350 రూపాయలు ఇస్తే అసలు ఏం లెక్క అన్న నాకు అర్థం కాదు. అంటే లాంగ్ ట్రిప్లు కొట్టకపోతే ఏమో ఐడియల్ బ్లాక్ చేస్తుండు, 2 గంటలు 3 గంటలు ఐడియల్ బ్లాక్ చేస్తుండవు. 2 బుకింగ్ 3 బుకింగ్ క్యాన్సిల్ అయ్యగానే మన వాళ్ళు పికప్ చేయకపోతే బ్లాక్, ఎటు చూడే మనకే ప్రాబ్లం అన్న డ్రైవర్లకి. కస్టమర్లకి ఏం లేదు, కస్టమర్ ఒకటే చూస్తున్నాడు, ఏది తక్కువ రేట్ ఉంటే అది తీసుకుంటున్నాడు. ఇంకా కస్టమర్కు జాలి పడుతున్నది, ఆటో కన్నా ఇదేంది కారు ఇంత ఘోరంగా రేటు ఉందని చెప్పి అదన్న. కాకపోతే దీనిపైన ప్లీజ్ ఎవరైనా
మన యూనియన్ ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ దీనిపైన సందం కొద్దిగా మాట్లాడానా, లేకపోతే చాలా కష్టమైపోతానా మనం బతకడం అనేది అంత ఈజీ కాదు. ఇక చెప్పాలంటే ఇంకోటి అతి త్వరలో మీకు ఒక వీడియో పెడతానా, ఇది ఎంఎస్సీ ఆఫీస్లో అంటే ఎంఎన్సీ కంపెనీలకు పెడితే బెనిఫిట్ ఏంది, ప్రాఫిట్ ఏంది చాలామంది అడుగుతారు కదా. మా ఇంటి దగ్గర ఒక అతను ఉంటానని చెప్పిన ఆయనతోనే మీ వీడియో పెట్టి వీడియో చేస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే దాంట్లో పెట్టండి, ఏ డౌట్లు ఆయన అడగాలో స్క్రీన్ షాట్ తీసి ఆయనకి అడుగుతా, దాన్ని బట్టి ఆయనతో మాట్లాడిపిస్తా. ఓకేనా? లైవ్ అంటారా, లైవ్ అనేది నేను రేపు కాదన్నా వస్తా, రెండు మూడు రోజుల్లో లైవ్లో వస్తా. జర ఇది ఫెస్టివల్ పని అయిపోగానే లైవ్లోకి వచ్చేస్తాం. ఓకేనా? కాకపోతే గిరాక్ ఫుల్ ట్రాఫిక్ ఉందన్నా, ఇలా మూడు మీటింగ్లు అంటే మామూలు విషయం కాదు, మూడు పార్టీల మీటింగ్ అయింది. ఇలా చెప్తున్నా కదా ట్రాఫిక్, ఇప్పుడు రోడ్డుపైన పోయించినా మొత్తం ట్రాఫిక్ జామ్, ఎక్కడ చూసినా ట్రాఫిక్. ఎందుకంటే వినాయకులు అందరూ ఇప్పుడు తీసుకుంటారు కాబట్టి ఎటు చూసినా ట్రాఫిక్ జామ్ ఉందన్నా. అందుకే కంపెనీలో ట్రిప్లు కొట్టేసి వచ్చేసిన ఇంకేం చేయలే. కాకపోతే ఇప్పుడు మన గైస్ మండపం దగ్గర కూడా పని ఉంటుంది, ఆ మండపం చేసుకుంటూ ఉండాలి. ఇదే అన్న ఇప్పుడు ఈ 9 రోజులే మస్తు ఎంజాయ్ చేస్తారు దోస్తులు అందరూ, ఎందుకంటే ఫ్రెండ్స్లో అన్నా అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ గణేష్ చవితి అన్న. ప్లీజ్ సేఫ్గా ఉండండి, సేఫ్గా ఉండండి, స్లోగా డ్రైవ్ చేయండి, స్పీడ్ వెళ్ళకండి. మీ సేఫ్ ఉంటే మన ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. బాయ్.